తెలంగాణ ఎన్నికల తేదీ ఖరారు కావడంతో అధికార బీఆర్ఎస్ దూకుడు పెంచింది. అక్టోబర్ 15న పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో తెలంగాణ భవన్లో కేసీఆర్ సమావేశం కానున్నారు. అభ్యర్థులకు బీఫారాలను అందజేయనున్నారు. అదే రోజు పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తారు. అక్టోబర్ 15, 16, 17వ తేదీల్లో జిల్లాలు నియోజకవర్గాల్లో పర్యటించనుంటారు. నవంబర్ 9న రెండు చోట్ల సీఎం కేసీఆర్ నామినేషన్లు ఇస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ స్పందన, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ 115 మంది అభ్యర్థుల ప్రకటన రిలీజ్ చేసిన జరిగింది. మరొక 5 పేర్లు ప్రకటించాల్సింది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఇంతవరకు అభ్యర్థుల పేర్లు ప్రకటించలేదు, కాస్త వెనుకబడ్డాయని చెప్పొచ్చు. ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ దూకుడు మీద ఉండగా ఈ అక్టోబర్ 15వ తేదీన ఎమ్మెల్యేల అభ్యర్థులందరికీ కూడా బీ ఫారంలు అందజేయడంతో పాటు మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేయడానికి సిద్ధమైంది 15వ తేదీ. దాని తర్వాత 16, 17, 18వ తేదీలో జిల్లా నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించింది. సభలు ఇప్పటికే కేటీఆర్ హరీష్ రావు ఇప్పటికే సుడిగాలి పర్యటన చేస్తున్నారు. జిల్లాలో దాదాపు ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ తేడా లేకుండా చాలా నియోజకవర్గాల్లో నిత్యం 2-3 సభలతో పర్యటిస్తున్నటువంటి సిచ్యువేషన్. కేసీఆర్ కూడా అనారోగ్యం కారణంగా దాదాపు 20 రోజుల నుంచి ప్రగతి భవన్ లో ఉండగా ఇప్పుడు షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో ఆయన కూడా ఎక్కడెక్కడ సభలో పాల్గొనాలి, మేనిఫెస్టో ఎప్పుడు రిలీజ్ చేయాలి, అన్ని అంశాలు కూడా దీనిలో పొందుపరిస్తూ ఒక నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం చెప్పినట్టుగా మేనిఫెస్టోతో పాటు జిల్లాలో నియోజకవర్గాల్లో పర్యటించే డేటు కూడా ఫైనల్ అయింది. అలాగే నవంబర్ 9న 2 చోట్ల కూడా కేసీఆర్ నామినేషన్ వేస్తారు. ఆయన ఇప్పటికే గజ్వేల్ లో ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు. దాంతోపాటు కామారెడ్డిలో కూడా ఈసారి 2 చోట్ల పోటీ చేస్తారని గతంలో ప్రకటించారు. అందుకు అనుగుణంగానే నవంబర్ 9న 2 చోట్ల సీఎం కేసీఆర్ నామినేషన్ వేసే అవకాశం ఉన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే అక్టోబర్ 15వ తేదీన పార్టీ ఎమ్మెల్యేల అభ్యర్థులతో తెలంగాణ భవన్ లో సమావేశం అవుతారు. వాళ్ళందరూ కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది, కష్టపడాల్సిన అవసరం ఉంది, అలాగే ఈ ఆశామాష తీసుకోవాల్సిన అవసరం లేదని కూడా చాలా వాళ్ళకి చెప్పే అవకాశం ఉంది. ఖచ్చితంగా కూడా అదే రోజే బీ ఫామ్ లో అందజేయడానికి కేసీఆర్ నిర్ణయించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఎన్నికల్లో పాటించాల్సిన నియమ నిబంధనలు తదితర అంశాల మీద కేసీఆర్ వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. అట్లాగే మేనిఫెస్టో కూడా విడుదల చేస్తుంది కాబట్టి ఆ మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలు ఉంటాయి అని కూడా చాలా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను ప్రకటించింది. అలాగే వివిధ రకాల బీజేపీ కూడా కొన్ని హామీలు గురిపించబోతున్నటువంటి నేపథ్యంలో అధికార పార్టీ ఇప్పటికే చాలా స్కీములు ప్రవేశపెట్టింది. బట్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏదైతున్నాయో దానికి మరింతగా రెట్టింపు చేస్తూ కొన్ని స్కీములు పెన్షన్లు పెంచే విషయం కావచ్చు, లేదంటే కొన్ని మహిళల కోసం ప్రత్యేకమైనటువంటి స్కీములు ఏర్పాటు చేయడం కావచ్చు చేసే అవకాశం ఉందని కూడా బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ అయితే నడుస్తుంది. అదే రోజు అక్టోబర్ 15 తేదీ నాడు హుస్నాబాదు నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సాయంత్రం ఆయన కేసీఆర్ ప్రసంగిస్తారు. అలాగే సీఎం కేసీఆర్ పర్యటించేటువంటి ఏరియాలో అక్టోబర్ 16 నాడు జనగామ భువనగిరి నియోజకవర్గంలో కేంద్రంలో బహిరంగ సభ పాల్గొంటారు. అలాగే 17వ తేదీ నాడు సిద్దిపేట సిరిసిల్ల నియోజకవర్గాల్లో బహిరంగ సభలో పాల్గొంటారు కేసీఆర్. అలాగే అక్టోబర్ 18 నాడు మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్ల నియోజకవర్గంలో, అదే రోజు సాయంత్రం 4 గంటలకు మేడ్చల్ నియోజకవర్గంలో కూడా భారీ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడతారు. కేసీఆర్ నామినేషన్ మనం చూడొచ్చు, నవంబర్ 9వ తేదీన ఇంతకుముందు చెప్పినట్టుగానే గజ్వేల్ కామారెడ్డి 2 నియోజకవర్గాల నుంచి కేసీఆర్ ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేస్తారు. ఇందులో భాగంగా 9వ తేదీనే సిద్దిపేట నియోజకవర్గంలోని కొనాయిపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి ఆనవాయితీగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతిసారి కూడా ఆయనే మనం చూస్తున్నాం, ఆయన సిద్దిపేట ఏరియాలో ఇప్పటికీ చాలా సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా చేశారు, ఎంపీగా కూడా చాలా సందర్భాల్లో ఆయన పోటీ చేసిన సందర్భంలో కూడా ఆయనే ఆయనకు ఇష్టదేవైనటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్లి ఈసారి కూడా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని కూడా ఆ నోట్ లో వెల్లడించడం జరిగింది. గజ్వేల్ లో కేసీఆర్ మొదటి నామినేషన్ వేస్తారు, ఆ తర్వాత 2 గంటలకు కామారెడ్డికి వెళ్లి అక్కడ కూడా నామినేషన్ ఇస్తారు. అనంతరం 3 గంటలకు కామారెడ్డిలో ఆయన సభ ద్వారా ఆయన మొత్తం రాష్ట్ర ప్రజలకు అక్కడి నుంచి మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా మాత్రం సీఎం కేసీఆర్ అలాగే బీఆర్ఎస్ పార్టీ దూకుడుగా వెళ్తుందని చెప్పొచ్చు. అందరికంటే ముందే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించినటువంటి కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు బీజేపీలకు అంతంత దూరంలో ఇప్పటికే అన్ని రకాల అటు మేనిఫెస్టో రిలీజ్ చేయడం కావచ్చు, లేదంటే సభలకు సంబంధించి కావచ్చు, నామినేషన్ ఎప్పుడు వేసేది కావచ్చు, అలాగే మేనిఫెస్టోకి సంబంధించి కావచ్చు, అన్ని బీ ఫారం కావచ్చు, అన్ని కూడా షెడ్యూల్ ప్రకారం ముందస్తుగా ఇతర పార్టీల కంటే అవుతోంది.
నరేందర్ కేసీఆర్ ఆరోగ్యంపై కొంత సందేహాలు వ్యక్తమయ్యాయి కాబట్టి మరి 15న పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో సమావేశం కాబోతున్నారు ఆయన ఆరోగ్యం కుదుట పడింది అనుకోవచ్చు ఆయన గర్చిన మనం చూస్తున్నాం మొదట హెల్త్ వైరల్ ఫీవర్ అని కూడా చెప్పడం జరిగింది దాని తర్వాత చెస్ట్ లో ఇన్ఫెక్షన్ కారణంగా మరొక వారం రోజులు టైం తీసుకున్నారు టోటల్ గా 20-25 రోజులుగా ఆయన ప్రగతి భవన్ నుంచి బయటికి రాని పరిస్థితిగా కనిపిస్తోంది ఆయన ఆరోగ్యం కుదుట పడిన నేపథ్యంలోనే నిన్న ఇవాళ కొంత రివ్యూ చేస్తున్నట్టుగా తెలుస్తుంది హరీష్ రావు తో కాదు కేటీఆర్ తో దగ్గరి సన్నిహితులతో మాత్రమే మాట్లాడుతున్నారు ఈ రోజు కోడ్ వచ్చిన నేపథ్యంలో ఈ రోజు మొత్తం కూడా కోడ్ మధ్యాహ్నం తర్వాత అందుబాటులో ఉన్నటువంటి నేతలతో సమావేశమయ్యారు సమావేశం అనంతరమే ఈ మొత్తం ముహూర్తాలు నమ్మేటువంటి కేసీఆర్ ఎప్పుడు వెళ్ళాలి ఏ డేట్ నామినేషన్ వేయాలి ఎప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేయాలి లాంటి అన్ని అంశాలు కూడా మధ్యాహ్నం తర్వాత కూర్చొని దాదాపు 2-3 గంటలుగా ఎక్సర్సైజ్ చేసి ఫైనల్ గా కాసేపటి క్రితమే ఒక నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది మొత్తానికైతే ఆయన ఆరోగ్యం అయితే పూర్తిగా కుదరబడ్డట్టుగా కూడా మాకు తెలుస్తోంది ఖచ్చితంగా భారీ బహిరంగ సభ కూడా ఒకటి ఏర్పాటు చేద్దాం అనుకున్నారు బట్ అది క్యాన్సిల్ అయింది అదే టైంలోనే మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు అలాగే జిల్లాల్లో కూడా పర్యటన ఉంది ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేసుకోవడం జరిగింది కేసీఆర్ రైట్ థ్యాంక్ యూ నరేంద్ర